ట్రాక్టర్ నడిపేటానికి ఏమో గప్ప కూర్చోవాలనిపిస్తుంది, కూర్చున్నానికి ఏమో ట్రాక్టర్ నడిపనిపిస్తుంది అన్నమాట. స్టీరింగ్ బోల్ట్ అయితే ఇరిగిపోయింది, అందుకనే రిపేర్ చేస్తున్నాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సో మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అండ్ వాచ్ అండ్ ఎవ్రీ వీడియోస్ అనమాట. సో ఈరోజు అవును మేపు 3 ప్రస్తుతానికి అండ్ ఫోన్ కాల్ వచ్చేసింది. ఫస్ట్ టైం మిషన్ కాడికి పోతాం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు. అండ్ ఈ పాటికి వర్షన్లు అయిపోయేవి, ఒక్క వర్షం మడి ఇంత లేట్ అయిపోయింది అన్నమాట. సో అందుకనే ఈరోజు ఫస్ట్ డే అనమాట మనది. సో లెట్స్ గో టు ద వీడియో. హాయ్ బ్రో, చేన్ కాడికి అయితే చూసిన అదే మిషన్ కాడికి ఎండ అయితే మస్తు కొడుతుంది, చూడండి ఎట్లా కొడుతుంది. ట్రయల్ నీడికి అయితే వండుకున్నా కూర్చున్నా. సో మిషన్ అయితే ఇక్కడ పోస్తుంది ముందల్న, ఇక్కడ ఇది వచ్చింది కడుతుంది. సో ఇది ఇంతకుముందే పోయింది, ఒక ట్రిప్ ఇంతకుముందు చూపించిన ట్రాక్టర్. సో అది మాకు ఆకది. అండ్ ఇప్పుడైతే వేరే వాళ్ళ చేన్ ఉంది, కొంచెం కొంచెం ఉన్నాయి ఇంటి. సో ఒక్కొక్క ట్రిప్ అయితే అంతే. నిన్న ఈ టైరు బేరింగ్ అయితే ఇరిగిపోయింది అనమాట లోపల, ఈరోజు సగ చేపించుకొని వచ్చిండ్రు. చూడండి అసలు ఎంతగానో దిగబడుతుంది, అందుకని కోసేస్తున్నాం. ఈ వాన మొగలైతుంది మళ్ళా ఈ అందుకనే కోసేస్తున్నాం అనమాట. ఫుల్ అయిపోయింది ట్రయల్ అయితే, దీంతో దానికోసం ఇలా పడ్డా అనమాట. ఇక్కడ ఇంకోటి ఉంది, వేరే వాళ్ళు చేయను పోయేది. ఈ బంధం అయితే ఏం దిగబడలే. వానమోలు చూడండి మస్తు అవుతుంది. వానమోల చాటికి దిగబడేదో అంతా కోసిపారేస్తారు అనమాట జనాలు. ట్యాన్ నుంచి టైం పట్టదు కానీ వెళ్ళలేదు గిరికి, దాని గుండి నిన్న మొన్న ఒక రిపేరు, ఈ పొద్దు ఒక రిపేర్ అనమాట. ఇక్కడ కనబడుతుంది ఈ గుండి లోపల ఇంకో నట్టు ఉండదంటే నట్టు ఇరిగిపోయింది. యాక్చువల్గా అయితే ఆ స్టీరింగ్ తిరిగేది అనమాట. ఇప్పుడు జాక్ ఉందా, ఆ జాక్కు లింక్ ఉంటుంది అక్కడ బోల్ట్. సో అదైతే ఇరిగిపోయింది, దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నాం ప్రస్తుతానికి అయితే. నిన్న మొన్న బేరింగ్ ఇరిగిపోయింది, ఇప్పుడు నట్టు ఇరిగిపోయింది, మళ్ళీ చీకట్లో అంతా తిప్పలు అవుతుంది. సో ఇది లేకపోతే బండి నడవదు అనమాట, స్టీరింగ్ మెయిన్. నట్ అయితే వచ్చింది కానీ ఇంకొక పార్ట్ అయితే రావాలి. ఈ పొడు పార్ట్ అనేది తీసుకుపోయి మొత్తం ఇరిగిపోయిన బోల్టా ఉంటుంది కదా, దాన్ని అయితే తీపేయలేదు కంపెనీ కాడ. అంటే మా దగ్గరికి ఒక షెడ్ ఉంటుంది అన్నమాట, హార్వెస్టర్లు రిపేరింగ్ షెడ్ అనమాట. ఫుల్ రిపేరింగ్ ఉంటుంది బాడీ మొత్తం లోపల పార్ట్లన్నీ. సో మస్తు గిరాక్ ఉంటుంది అక్కడైతే. అండ్ ఇక్కడ కనబడుతుంది మీకు ఇది, ఈ కొమ్ము లాగా ఉండేది మొత్తం తీయాలన్నమాట బయటికి. సో అదే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చాలా టైట్ ఉంది, అసలు రావడం లేదు, కొంచెం కూడా కదలడం లేదు. ఎంత కొట్టినా వస్తుంది అసలుకి. ఇక పొద్దున మళ్ళా రిపేర్ అయితే స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ అయితే చేసిండ్రు. పిన్ అయితే కొట్టేసిండ్రు అండ్ ఇది పోయింది నైట్ అయితే. మిషన్ అయితే చాలా అయింది అనమాట, ఇక్కడ వస్తుంది కొంచెం అంటుంది. నిన్న కొంచెం దాంట్లోనే షేరింగ్ అయితే ఇరిగిపోయింది ఒక నట్టు, దానివల్ల టైం బొక్క. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రస్తుతానికి. ఇంకా చాలా షేర్లు ఉన్నాయి చూడాలి. అయితే ఇంకా తినలేదు, టైం 10:30 అవుతుంది. ఈ మిషన్ల కిందకి వస్తుంది తిప్పదు అనమాట. తిండి ఉన్నా సరిగా జల్దీ ట్రిప్పులు కూడా కావు అనమాట. ట్రాక్టర్ అయితే ఇక్కడ ఉంది, మిషన్ తంపదలో నడుస్తుంది అనమాట. ట్రాక్టర్ అక్కడ పెట్టేసి తిన్నింకైతే పోదాం వేరే వాళ్ళు నడిపిస్తుంది అంతవరకు.
సో డోర్ ఎవరికి ఏం కదా అనమాట, నేను ఒక్కనే సార్. సో ఇవి కొంచెం పెన్లు అయినాయి, ఇవి అప్లై చేసి డోర్ అయితే ఎక్కిస్తుంది. వరి కోసిన వెంటనే ఆవులు, దూళ్ళు, బర్రెలు అన్నీ వచ్చేసినాయి అనమాట. ఇదైతే లాస్ట్ ట్రిప్, వేరే వాళ్ళది, వేరే చోటుకి వెళ్ళిపోలే మనమైతే. ఇక్కడ చూడండి, దూళ్ళు ఎన్ని గానం ఉన్నాయి, మేపేస్తారు అప్పుడే చాలైపోయినాయి. ఇక మనం వెళ్ళాల్సిన బాట అయితే ఇది. ఇది కొంచెం మంచిగానే ఉంది, ఇంతకుముందు అయితే చాలా రిస్క్ ఉంటుండే. బాట అసలు చాప లేకుంటుండే అనమాట, చాలా ఘోరంగా ఉంటుండే. అసలు మిషన్ పోవడానికి కూడా ప్లేస్ లేకుంటుంది. మా ఊళ్ళో చాలా ఇరుకుటం ప్లేస్ అనమాట. ఇక్కడైతే మిషన్ రాసుకుంటా గోడలకు అక్కడ ఇక్కడ రాసుకుంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే మిషన్ కట్టర్ బార్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి. అట్లనే గీసుకుంటా గీసుకుంటా పోతూ ఉంటుంది. రైట్ సైడ్కి అయితే ఎక్కువ గీసుకుపోతాయి అనమాట. జస్ట్ ఇట్లా ఒక ఏళ్ళు సంద అంటే అంతే ఉంటుంది, ఎక్కువ లేకునే ఉంటుంది అనమాట. చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. వేరే పెద్ద పెద్ద వెహికల్స్ ఇంకా వేరే వస్తే కొన్ని మిషన్లు అయితే పట్టవు. మా ఊళ్ళో ఈ మిషనే పడుతుంది ప్రస్తుతానికి. ఇంకో మిషన్ అయితే పట్టదు అనమాట, అది జాండేర్ బల్కర్ మిషన్ అండ్ గ్రీన్ గోల్డ్ అనమాట. బల్కర్ మిషన్ అయితే కట్టర్ బార్ అయితే పట్టదు అనమాట, వాళ్ళు వేరే సైడ్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇంతసేపు అమ్మా ఇంకొకటి, ఇప్పుడు ఇంకొకటి అనమాట. ఈ రోడ్ అయితే కట్టర్ బార్ కూడా పట్టదు, అట్లనే తీసుకొని పోతూ ఉంటారు మా ఊళ్ళో. వేరే ప్లేస్ లేదు కాబట్టి తప్పదు, ఈ బాట తప్పేసి వేరే బట్టలు బాట అయితే లేవు. అందుకని ఈ రాళ్ళు రప్పల్లో అట్లనే పోతూ ఉంటాం మేమైతే. ఈ మిషన్ కూడా చాలా ఇబ్బంది పడకుండా పోతుంది. పక్కల అక్కడ ఇతల గోడలు ఉంటాయి, అట్లనే తీసుకుంటూ పోవాలి. రాళ్ళు వేసేయండి బుడ్జ, అబ్బాబ్బా ఘోరమైన బాట ఇది మాది. మిషన్ పిల్లగాడు అనమాట, షేన్ చూస్తాడు, కాలు దిగబడుతుంది అంటమా. ఇంకా నిజం కాలు దిగబడుతుంది అనమాట. ఓ షర్ట్, వీడు నాకంటే చిన్నవాడు కానీ మిషన్ ఉన్నారు చూడండి. వీడు మిషన్ తెచ్చుకున్నాడు అనమాట. సో ఇట్లుంటుంది అనమాట, ట్రాక్టర్ నడిపేటానికి ఏమో గప్ప కూర్చోవాలనిపిస్తుంది, కూర్చున్నానికి ఏమో ట్రాక్టర్ నడిపనిపిస్తుంది అనమాట. అందుకని నేను బయట కూర్చున్నా, వీడు పోయిండు అనమాట. సూపర్ లొకేషన్ కదా, ఒడ్లు అయితే ఖాళీ చేస్తుంది. ఇది కనిపించేదంతా మా చేను అనమాట. మిషన్ రాక ఎండిపోయింది పూర, అంటే మిషన్ రావడానికి బాట లేదనమాట మెయిన్ ముఖ్యంగా. సో పూర కూల పడిపోతుంది, వాటర్ బంద్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడైతే ఈరోజు కోస్తామా లేదా ఇంకా డౌటే ఉందన్నమాట. అంటే చేనులు అడ్డం ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నడుస్తుంది మిషన్. సో ఇవన్నీ కోసుకుంటా కోసుకుంటా రావాలి, మరి ఎంతసేపు అవుతుందని తెలియదు. అక్కడైతే మా నాన్న ఉరలపంటి తొక్కుతుండ అనమాట పైపు తీసుకొని. ఇక్కడ ఉన్నాడు చూడండి. సో చాలా రోజులు అవుతుంది, కోస్తాం ఈ పొద్దున తెలిసినంత వరకు. సో చేను అయితే మొత్తం కోయడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఎంతైంది టైం అంటే 1:10 అవుతుంది మా చేనులోకి వచ్చింది వేసింది. సో ఇదంతా ఈ బంధం మాదే అండ్ ఒక డబ్బు పోసింది. అండ్ ఈ బంధం చెట్లు కనబడుతున్నా, ఆ చెట్ల కిందకి వెళ్ళి ఒక బంధం ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం దూరం ఉంటుంది అన్నమాట, మొత్తం 2 ఎకరాలు. ఇవి హౌలేగాడి కింద పడేయండు, దుంకిండి అనమాట. ఇక చేను అయితే కోయడం అయిపోయింది అనమాట. నేనైతే లాస్ట్ ట్రిప్, ఇంకొక ట్రిప్ వస్తుంది మా కాక ట్రాక్టరు. ఇక నేనైతే వేరే చోటకి అయితే వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు వేరే గిరాకు ఉంది కాబట్టి. సో వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అండ్ టాటా బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ అయితే ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. And tata, bye bye, see you.